కాబట్టి ఎవరెవరు మనోభావాలు వాళ్ళకు ఉన్నాయి, ప్రాంతాల మధ్యన గొడవలు సృష్టించే ప్రయత్నం చేయకుండా ఎవరికి ఏది అవసరము, కమిటీ యొక్క నిర్ణయానికి ఏ రకమైన సబ్మిట్ చేసి మన యొక్క మెరిట్స్ ఏమున్నాయి అనేటువంటిది శాంతిపూర్వకంగా చేసుకోవాలన్నటువంటిది నా లోకల్ ఇంటెన్షన్. ఖచ్చితంగా ఆ రకంగా నా వరకు నేను చూసుకున్నప్పుడు రాయచూటి నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధిగా పార్లమెంట్ నిజాకవర్గం అయినప్పుడు రాయచూటి అన్ని రకాల సెంటర్ గా ఉంది, దాదాపుగా 18 మండలాల వరకు ఇక్కడ అన్ని రకాల ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది అన్నటువంటిది నేను గమనించిన అంశం. అదే రకంగా ఒక బేసిక్ తీసుకున్నప్పుడు అత్యంత వెనుకబడమైనటువంటి నిజాయకవర్గం. సో కొద్దిగా అవకాశం వచ్చినప్పుడు అట్లాంటి వెనుకబడినటువంటి ప్రాంతాలను డెవలప్ చేయాలన్నటువంటి పాలసీ వైసీపీకి ఉంది కాబట్టి ఇటువంటి వెనుకబడిన ప్రాంతాలలో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ తీసుకున్నప్పుడు అభివృద్ధి చెందే ఇంకా అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం కలుగుతుంది అన్నటువంటిది నా అభిప్రాయం. ఏవైతే ఇక్కడ అనుకూల అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నాకు తోచినటువన్నీ కూడా కమిటీ రిపోర్ట్స్ కు గట్టిగా అందజేసి ఇక్కడ మనకున్నటువంటి అవకాశాలను అన్నిటి కూడా తెలియజేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. మాకు నిజాయకవర్గం హెడ్ క్వార్టర్స్ చేయండి, మాది కానప్పుడు రాయచూరి చేద్దాం అన్నమాట. అట్లా ఎవరెవరు భావాలు వాళ్ళకు ఉంటాయి, అది కాదు ఓవరాల్ ఇంటెన్షన్. మనకున్నటువంటి ఒకటి వెనుకబడినటువంటి ప్రాంతం, ఒకటి రెండోది అనేకమైనటువంటి అన్ని జిల్లాలు పార్లమెంట్ తీసుకున్న సెంటర్ పాయింట్ గా ఉంటుంది కాబట్టి దీన్ని చేస్తే అందరికి సౌకర్యంగా ఉంటుంది అన్నటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం.